ప్రియ సోదరి సహోదరులందరకు ప్రభు నామముని బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని చేత మీరందరూ కూడా కాపాడబడుతున్నందుకు పోషించబడుతున్నందుకు మరి దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాను ప్రతిరోజు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడని మరి కాపాడుతూ ఉన్నాడని చెప్పి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాను ప్రతీ నెల రెండు మూడు మరి శుక్రవారాల్లో మీరు ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు కనుక మీరు ఆశీర్వదించబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మరి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి కనుక నేను చాలా సంతోషిస్తున్నాను దేవునికి మహిమ కలుగునిగాక మనం ఏది కలిగి ఉన్నా ఎలా ఉన్నా అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని బట్టే మనం కలిగి ఉన్నాము పొందుకుంటున్నాము ఆదరించబడుతున్నాము స్వస్థతపరచబడుతున్నాం రక్షించబడుతున్నామని చెప్పి మనం గ్రహించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము మహింపరచాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం మరలా మీ ప్రార్థన బట్టి మరొకసారి మరి మీ ఎదుటికు రావటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతో అందనస్తులుగా ఉంటూ ఉన్నాను సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము మరి ఈరోజు అంశం దేవుని యొక్క మాట వినుట ద్వారా కలిగేటువంటి మేలు దేవుడి మాటకు విలువనిస్తాడు దేవుని మాటను గైకునేటువంటి వారికి విలువనిస్తాడు అందుచేత ఆ మాట యొక్క శక్తి ఎలా ఉంటుందో లేక దాన్ని గై కొనకపోయినప్పుడు ఎలాంటి మరి నిరాశ నిస్పృహలు లేక మరి కష్టము ఎదురవుతుందో ఈ లేఖన భాగంలో నుండి ఒక నాయకుని ద్వారా మనం తెలుసుకోబోతు ఉన్నాము అదే సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచనములో మనము చూస్తాము ఇస్రాయేలీలు వారు అరణ్యములో సీను అరణ్యములోనికి వచ్చారు కాదేశు అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చారు అక్కడ వారు వారికి నీరు లేదు త్రాగటానికి నీరు లేదు అందువలన వాళ్ళందరూ కూడా ఇక ఈ దప్పిక చేత మేము చనిపోస్తాము అని చెప్పి వాళ్ళు గొనుగుతూ ఉన్నారు నీళ్లు లేవు ఇక్కడ తినటానికి అంజూరులు లేవు ద్రాక్షలు లేవు త్రాగటానికి నీళ్ళు లేవు అని చెప్పి ఆ సమాజమంతా కూడా ఆ మోషేతోనూ అహరోనుతోనూ వారు వ్యాఘ్యమాడారు మమ్ములను ఇక్కడకు తీసుకుని వచ్చారు మాకు నీళ్లు లేవు త్రాగటానికి నీరు లేవు తినటానికి అంజూరు లేవు అని చెప్పి మోషే మీద అహరోన మీద వాళ్ళు వివాదపడ్డారు అప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు అప్పుడు దేవుడు మోషేకి ఇలాగ చలవిస్తున్నాడు నీవు కర్రను తీసుకుని వెళ్ళు నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని వెళ్ళు నీ సహోదరుడైన ఆహ్వాన్ని కూడా తీసుకుని వెళ్ళు వాళ్ళందరినీ కూడా సమాజముగా పోగు చేయి అన్నాడు ఎందుకంటే దేవుని కార్యము జనులందరికీ తెలియపరచబడాలి ఒకరికి కాదు దేవుని యొక్క అద్భుత కార్యం జనులందరూ కూడా చూడాలి అప్పుడు దేవుని ఎందు వారు విశ్వాసం ఉంచుతారు అందుకని దేవుడు చెప్పినటువంటి మాట సమాజం అంతటిని కూడా మీరు చేయండి అని చెప్పి అన్నాడు అని ఎనిమిదవ చునములు ఏం చెప్తున్నాడంటే వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు అది నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు వారందరినీ పోగ చేయండి వారందరూ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ దృష్టి అంతా కూడా మీద పడుతుంది వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ బండను వారికి చూపించు వా బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు ఏం మాట్లాడాలి అంటే ఆయన అనుకుని ఉంటాడు ఓ బండా నీళ్ళు మాకు ఇవ్వు అని అడగాలి ఈయన దేవుడు చెప్పింది అదే నువ్వేం చేయొద్దు సుత్తి పెట్టి కొట్టొద్దు లేక రంపం పెట్టి కోయొద్దు బండతో నువ్వు మాట్లాడు అన్నాడు ఏమని మాట్లాడాలి బండా మేము త్రాగటానికి నీళ్ళు ఇవ్వు అంటే సాలు అది నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు ఆయన ఏం చేశాడంటే ప్రజలందరినీ కూడా పోగు చేసి ఆయన ఏమన్నాడంటే ద్రోహులారా ఈ బండలో నుండి మేము మీకు నీళ్లు రప్పించవలనా అన్నాడు అని ఆ బండ దగ్గరికి వెళ్ళి రెండు మార్లు కొట్టాడు అప్పుడు అది నీళ్ళు ఇచ్చింది విస్తారమైనటువంటి నీళ్ళు నది కనుక ఎలా ప్రవహిస్తుందో అలా నీళ్లు ప్రవహించాయి అప్పుడు వాళ్ళందరూ కూడా వారి పశువులు పక్షులు వాళ్ళు కూడా త్రాగి తృప్తి చెందారు సరే అయిపోయింది అప్పుడు మోషేతో ఆహ్వాహతో దేవుడు చెప్పాడు మీరు నన్ను నమ్ముకొనకపోతురి మీరు నన్ను నమ్మలేదు ఎలా నమ్మలేదు నేనేం చెప్పాను మీకు ఆ బండతో మాట్లాడండి అన్న మీరు చెప్పింది ఏంటి చేసిందేంటి ఆ బండతో బండను రెండు మారులు మీరు కొట్టారు నేను లేదే చూసారా వాళ్ళకి దేవుడు వేసిన ప్రశ్న నేను మిమ్మల్ని ఆ రాయిని కొట్టమన్లా ఆ బండను కొట్టమన్లా మాట్లాడమన్న కనుక నన్ను నమ్ముకోలేదు మీరు అన్నాడు నమ్మకం అనేటువంటిది కొంతమంది ఎలా చూపెడతారంటే ఏదో ఒక ప్రయోగం అనుకుంటారు వాళ్ళు ఏదో ఒక ప్రయోగం చేస్తే అది నమ్మకం అనుకుంటారు లేకపోతే నమ్ముకుని ఊరుక ఉంటే అది నమ్మకం అనుకుంటారు నేను ఇన్ని సంవత్సరాలు అయిందండి నమ్ముకొని అని సంవత్సరాలు లెక్క చెప్తుంటారు నమ్మకం అంటే దేవుడు చెప్పినట్టుగా చేయటం అది నమ్మకం దేవుని మాటకు మనం ఏది కలపకూడదు తీసేయకూడదు దేవునితో సంబంధం ఎలా ఉండాలంటే ఆయన చెప్పిందే చేయాలి చూడండి ఒక వస్తువుని మనం గమనిస్తే మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అది కదలదు కాదు మళ్ళీ మనం తీసి అవతల పెట్టేంతవరకు కూడా అలాగే ఉంటుంది దేవుని చేతిలో కూడా మనం అలాగ ఉండాలి ఆయన ఏది చెప్పాడో అదే చేయాలి కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఆ బండను కొట్టాడు కొట్టాడు మోసే అందుకని ఇద్దరి మీదకి వచ్చింది ఆ శాపం ఆ కోపం దేవుడు మోసేతో అహరంత్ అన్నాడు పనిండవచ్చునుమలో అన్నాడు మీరు నా పరిశుద్ధతను నమ్మ సన్మానించినట్లు నన్ను నమ్మకపోతురి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అన్నాడు అంటే వాళ్ళు వెళ్తారు మీరు మాత్రం వెళ్ళరు అన్నాడు ఇది ఎంత చూడండి వాళ్ళు వెళ్తారు మీరు వెళ్ళరు అన్నాడు కారణం ఏంటి ఇతడు మోషే గారు చాలా పొరపాటు చేశాడు ఆయన దేవుని మాటకు ఎగస్ట్రాగాని చేశాడు దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఎగస్ట్రాలు పోకూడదు దేవుడు ఏది చెప్తాడో అదే చెయ్యాలి వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పారండి ఇలాగిన సాకులు చెప్పుకుంటారు చాలామంది కూడా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కానీ వివాహాలు మరి గృహప్రవేశాల్లో కానీ విశ్వాసు ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ సేవకుడు చెప్పినట్లు దేవుని వాక్యం చెప్పినట్లు చెయ్యరు వాళ్ళు పక్కింటి వాళ్ళు ఈ నిజి ఈ అయ్యారిని పిలిచి ప్రార్థన చేయమంటారు మంచిదే మళ్ళీ ఆ పాలు బొగ్గించమంటారు వాళ్ళు చెప్పారండి అంటారు ఆడబిడ్డ తిరగాలి పొయ్యి చుట్టూరు అన్నారని చెప్పేసి అంటాడు పొయ్యి చుట్టూరు తిప్పిస్తారు అండ్ కేవలం సేవకుని బొమ్మ నిలబెట్టినట్టుగా నిలబెడతారు అండ్ చాలా తప్పు చేస్తున్నారు మీరు అలాంటి తప్పు ఎప్పుడు కూడా చేయకూడదు దైవ సేవకుడు అభిషేకించబడిన వాడు ఆయనకి తెలుసు దేవుని వాక్యం తెలుసు దేవుని మాటలు తెలుసు అందుకని ఆయన చెప్పినట్లుగా చేయాలి రెండవది మనము ఏం చేయాలంటే సేవకులైనా విశ్వాసులైనా దేవుడు చెప్పిందే చేయాలి సొంతగా మనం కల్పించుకోకూడదు దాన్ని కామెంట్ చేసుకోకూడదు దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలి కానీ మోషే ఎగస్టాల్ చేశాడు ఎందుకంటే ఇంకొంచెం కనుక చేస్తే వాళ్ళు నమ్ముతారేమో అనుకుని తన బలప్రయోగం చేత ఈ బండను కొడితే నీళ్ళు వచ్చినాయి అని చెప్పి మోసే వైపు చూస్తారని చెప్పి అతడు అతిశయించాడు ఆ బండను బద్దలు కొడితే ఇప్పుడు మోసే ఆ నీళ్లు రప్పించడానికి ఈనే కారణమయ్యాడని చెప్పి వాళ్ళందరూ కూడా అని నమ్మారు కానీ దేవుడు నమ్మలేకపోయారు చూస్తారా దేవునికి అంత అవమానం తీసుకొచ్చాడు దేవునికి దుఃఖానికి కలగజేశాడు ప్రజలు ఆయన నమ్మనట్లు నమ్ముకునేటట్లుగా కాకుండా నమ్మనట్లుగా చేశాడు ప్రభునంద ప్రియులారా ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క సేవలో కానీ దేవుని సంఘములో కానీ ఎప్పుడు కూడా దేవుని వాక్యము చెప్పినట్లుగా చెయ్యాలే కానీ దానికి మినహా దాన్ని ఇంకా కొంచెం వ్యగస్టాలు చేయటం కానీ లేకపోతే దాన్ని తీసి పక్కన పెట్టడం కానీ చేయకూడదు దానివలన మనం శిక్షించబడతాం నష్టపోతాం అవమానాలకు లోనవుతాం దేవుని దగ్గర పొందబోయేటువంటిది మనం పొందకుండా పోతాం మనకున్నటువంటి స్థాయి నుంచి మనము దించివేయబడతాం మనకున్న ఉద్యోగంలో ఉండి తీసివేయబడతాం మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి దేవుడు తప్పించేస్తాడు దేవుడు ఎలాంటి వాడంటే మాటకు విలువనిస్తాడు ఆయన మాట ప్రకారంగా చేసేవాళ్ళంటే ఆయనకి ఎంతో ఇష్టం గౌరవిస్తాడు అభివృద్ధిపరుస్తాడు ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు ఉన్నతమైన స్థితిలో కూర్చొని పెడతాడు నీవు ఏది అడిగితే అది చేస్తాడు సృష్టి యావత్తు కూడా నీ మాట వినేటట్లుగా చేస్తాడు ఏంటంటే మనుషుని జ్ఞాపం చేసుకోవటానికి నీ వ్యాపాటివాడు వాడు ఏపాటివాడు అండి అతన్ని పాదముల కింద అని చెప్పేసి అంటాడు అంటే దేవుని ఎందుగనక ప్రభువు ఎందుగనక విశ్వాసం ఉంచి ఆయన మాట ప్రకారముగా గనక నువ్వు చేసినట్లయితే సృష్టి యావత్తు నీ పాదాల కిందుకు వస్తుంది నీ మాట వింటుంది అది ఏ రోగం కానీ ఏ పేదరికం కానీ ఏ శత్రువు కానీ ఏ జంతువు కానీ ఏ పురుగు కానీ ఏ దురాత్మ కానీ ఏ మి మనిషి కానీ ఎవ్వరు కానీ నీకు ఎటువంటి హాని కలిగించలేరు కారణం ఏంటంటే దేవుడు మా దేవుని మాటను గౌరవించి ఆయన మాట ప్రకారముగా చేసినప్పుడు ఏం చేస్త ఏం చేయమంటున్నాడు దేవుడు ఏమండి నిన్న ఏం చేయమంటున్నాడు నిన్ను ఏం చేయమంటున్నాడో బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా చెప్పేస్తుంది విశ్వాసం ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి దేవునికి ఏమి ఇవ్వాలి ఏం తీసుకురావాలి ఏ సమయంలో ప్రార్థించాలి ఎప్పుడు ఉపవాసం ఉండాలి దేవునికి ఏమి ఇవ్వాలి దశమభాగం ఇవ్వాలి ఇంకా బాప్టిస్ని తీసుకోవాలి పొందాలి చెడ్డదాన్ని అసహించుకోవాలి ఇవన్నీ కూడా ప్రభు చెప్తా ఉన్నాడు ఈయన చెప్పినట్లుగా గనుక నువ్వు చేసినట్లయితే నీ స్థాయిలో నువ్వు ఉంటావు దిగజారిపోవు నీ స్థితి నుంచి తోసివేవాడు ఎప్పుడు కూడా నీకు ఏ విధమైన కొదవ రాదు ఏ వ్యాధి వచ్చినా అది నేను ఏమీ చేయలేదు ఏ తెగులు నీ మీదకి వచ్చినా అది నేను అంతరింప చేయలేదు కారణం ఏంటంటే దేవుని మాటను గౌరవిస్తున్నావు కనుక ఆయన మాట ప్రకారం చేస్తున్నావు కనుక నీకు ఎటువంటి అపాయం కూడా కలగదు ఎటువంటి నష్టం కూడా కలగదు కానీ మనిషి గారు చేసిన పని ఏంటంటే జనులందరూ కూడా నన్ను చూడాలి అని ఆ అహంభావంతో ఆ బండను కొట్టాడు చూడండి ఈ బండ ఇవన్నీ కూడా నీరు అనేటువంటిది వర్ణించాలంటే ఇంకొక ప్రసంగం అవుతుంది కనుక మాటను గౌరవించడం అనేటువంటిది మీకు చెప్తున్నాను ప్రభునంద ప్రియులారా ఈ మాటను గౌరవించకుండా మోసే చేసిన పని ఏమిటంటే బండను రెండు మార్లు కొట్టాడు అప్పుడు ఆయన్ని ఆయనతో ఉన్నటువంటి అహరోను కూడా ఏమన్నాడంటే మీరు ఈ జనులను మీరు ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు పోరు అన్నాడు అంటే వీళ్ళ పోస్టులు పోతాయి వీళ్ళు ఇక భూమి మీద ఉండరు కానాను దేశంలో అడుగు పెట్టడం అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్పేశాడు అందుకని మోస అరణ్యంలోనే అరణ్యములోనే కొండ మీద ఆయన చనిపోయాడు ఆహార కూడా ఆయన కూడా చనిపోయాడు చూసారా నలభై సంవత్సరాలు కష్టపడ్డారు నలభై సంవత్సరాలు కష్టపడ్డారు భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పి బిరుదు పొందాడు మోస గారు ఎంత కష్టపడినటువంటి ఆయన్ని ఆఖరికి తినబోయేసరికి ఇక ఆ యార్ధాను నది దాటి కానాను దేశంలో ప్రవేశించబోయేసరికి ఆయన దేవుని చేత తిరస్కరించబడ్డాడు ఎంత నమ్మకస్తుడైన వాడని ఎంత వినయస్థుడు విధేయతపరుడు ఆ సాత్వికుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు అని పేరు పొందినటువంటి మోసేను దేవుడు అను ఏమన్నాడంటే ఆ ఒక్క తప్పును బట్టి మీరిక కానాను దేశంలో ప్రవేశించరు అన్నాడు ప్రభునంద ప్రియులారా మీరు ఈ దినాల్లో మనము చూసినట్లయితే మనం ఎన్నిసార్లు దేవుని మాట నిరాకరిస్తున్నాం దేవుని మాటలు చదువుతున్నాం మంచిదే చదవాలి దేవుని మాటలు వింటూ ఉన్నాం మంచిదే దేవుని వాక్యం చెబుతూ ఉన్నాం మంచిదే దానిలో ఏ మాటలైనా తీసివేస్తున్నావేమో లేక వేరేది కలుపుతున్నావేమో లేకపోతే దానికంటే ఇంకా ఎగస్టాగా ఇంకేమన్నా చేస్తున్నావేమో ఆలోచించు లేకపోయినట్లయితే నీవు నెమ్మది పొందలేవు భవిష్యత్తులో దేవుడు నీకు ఏదైతే నియమించాడో ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని నువ్వు పొందుకోలేవు ఎందుకంటే నీ కొరకు దేవుడు కొన్ని వాటిని సిద్ధపరిచాడు ఆ సిద్ధపరిచినటువంటివి నీ కన్నులు కనబడటలేదు నీ చెవికి వినబడలేదు నీ హృదయానికి కూడా ఆ అర్థం కాలేదు అలాంటివి దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు నా కుమారుడు నా మాట విని నాకు లోబడి లోకాన్ని పాపాన్ని వదిలిపెట్టేసి అతడు నన్ను వెంబడిస్తున్నాడు నా బిడ్డగా నా కుమారుడిగా నా సేవకుడుగా ఉన్నాడు అని చెప్పి దేవుడు నీ కొరకు ఆయన ఎన్నో వాటిని సిద్ధపరిచాడు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు నీ కొరకు ఏమండి అది ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు దాన్ని గుర్తించలేవు భౌతిక పరంగా ఆత్మీయపరంగా దేవుడు నీకు ఏదైతే సిద్ధపరిచాడో అవి నీ కన్నులకు కనబడట్లేదు ఇప్పుడు ఒకనాడు ఇస్తాడు ఆయన కనుక వాటిని పొందుకునేటట్లుగా నీవు ఆయన మాటను వినటానికి నువ్వు జాగ్రత్త పడాలి ఆయన చెప్పింది చేయటానికి నువ్వు జాగ్రత్త పడాలి మనుషుల మాటలు వినొద్దు సంఘంలో కూడా సేవకుడు చెప్పినటువంటి మాటలు వినకోకుండా పక్కవారి మాటలు విని దేవుని పరిచర్యలో సేవకులకు సహకరించుకోకుండా చేస్తూ ఉంటారు దేవుడు చెప్పింది ఒకటైతే ఇంకొకటి చేస్తూ ఉంటారు విగ్రహాలకు పెట్టింది తినొచ్చు అని చెప్పి ఇంకొకళ్ళు అంటారు విగ్రహారాధన చేయొద్దు అంటే చెయ్యొచ్చు అని చెప్పి కొంతమంది అంటారు ఇలాగ సంఘంలో గలిబిలి బోధ గలిబిలి బోధలు గలిబిలి మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా కానీ వాళ్ళు చెప్పేది బైబిల్ గ్రంథంలో ఉందా లేదా పరిశీలించండి సేవకులు కూడా చెప్తూ ఉంటారు కానీ కొన్ని వాటిల్లో వారు కొన్ని లేని వాటిని చెప్తూ ఉంటారు కనుక వాటిని కూడా నువ్వు పరిశీలించాలి ఎందుకంటే సాతా నేను మోసం చేస్తాడు దేవుని మాట వినకుండా దేవుని వాక్య ప్రకారం జీవించకుండా నిన్ను ఆ భ్రమ పెడతాడు అది అభిమానుల ద్వారా కానీ నీ యొక్క ఆ స్నేహితుల ద్వారా కానీ నీకు కొన్ని మాటలు లేని మాటలు చెప్పించి వాటిని నీ చేత చేయిస్తాడు కనుక వాటిని నీవు నమ్మవద్దు దేవుని వాక్యం ఏది చెప్తుందో అది చెయ్యాలి బాప్టేషన్ తీసుకోమని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటే సెలువు మీద ఉన్నటువంటి దొంగ బాప్టేషన్ తీసుకున్నాడా నేను కూడా తీసుకోను చూస్తారా ఎంత వ్యతిరేకంగా చెప్తా ఉంటారు ఇలాగా దశమ భాగం ఇమ్మని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంటే దశమ భాగం ఇవ్వమని చెప్పి ఎక్కడ చెప్పాడు కొత్త నిబంధనలో చెప్పలేదు అంటాడు మనిషికి ఒక్కసారి చెప్పాలి అదేనా నేను రెండో మాట చెప్పలేను అందుకని దేవునికి ఒక్కసారి ఆయన చెప్తాడు పాత నిబంధనలో చెప్పాడు ఇంక మళ్ళీ కొత్త నిబంధనలో నీకు చెప్పను అవసరం లేదు పాత నిబంధనలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా కొత్త నిబంధనలో ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుయే చెప్పాడు ఏది కూడా తీసేయలేదు ఆయన ఆయన మాట ఎప్పుడైనా కానీ నువ్వు నెరవేర్చాలి లేకపోతే నీకు వచ్చేటువంటిది పోగొట్టుకుంటావు నీకున్నది పోగొట్టుకుంటావు నీ ఘనత నీ గౌరవం పోద్ది తీసేస్తాడు మోసేను ఆహర్వంలోను కానాను దేశంలో ప్రవేశించరని చెప్పి ఆయన చెప్పాడు ఒక్క మాట అండి ఒక్క మాట ఆ మాట నెరవేర్చలేదని దేవుడు అతనికి ఇక నువ్వు కానాన్ దేశంలో ప్రవేశించు అని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్పేశాడు ఎందుకంటే మాటకు దేవుడు ఎక్కువ విలువనిస్తాడు మనం సౌల్ను చూస్తాం సౌలు గారు కూడా ఒకటో సమయలు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై రెండవ చునములో దేవుడు చెప్తాడు ఏం చెప్తాడంటే మొదట ఏమో సమయలు సౌలుతో చెప్తాడు దేవుడు ఇలా చెప్పాడు నువ్వు వెళ్ళి అమాలుకుల మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా సంహరించేశాయి పశువులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ అన్నిటిని సంహరించేసాయి అన్నాడు ఎందుకంటే అయ్యో పాపం దేవుడు ఆ సంపమన్నాడా ఏంటి అట సంపమంటున్నాడు అని చెప్పి నువ్వు వ్యాఖ్యానం చేయొద్దు ఆయన మాటల్లో తప్పు పట్టుకోవద్దును దేవుడు చెప్పింది చేయటమే న్యాయమో అన్యాయమో ఆయన చూస్తాడు అందుచేత ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయమని చెప్పడు న్యాయమే చేస్తాడు న్యాయం అనేది ఎలాగుంటుందంటే అభిమాని కానీ స్నేహితుడని కానీ తల్లి అని కానీ తండ్రి అని కానీ చూడడు తప్పు చేస్తే ఎవరినో శిక్షిస్తాడు ఆయన అలా శిక్షించడంలో ఆయన న్యాయాధిపతి న్యాయం అనేది అందరికీ జరగాలి శత్రువుకి జరగాలి మిత్రుడికి జరగాలి అందుకని వాళ్ళు తప్పు చేశారు అందుకని ఆ చెడును భూమి మీద నుండి తీసేయటానికి దేవుడు సంకల్పించాడు అందుకని సౌలకు ఆ బాధ్యతను అప్పగించాడు నువ్వు వెళ్ళి అమాలేకుల మీద యుద్ధం చేసి ఆ వాళ్ళందరిని కూడా సంహరించేస్తాయి నాశనం చేసి అన్నాడు ఇతను వెళ్ళి యుద్ధం చేశాడు యుద్ధంలో చాలా చచ్చిపోయారు మిమ్మల్ని అందరూ చప్పేశాడు పశువుల జోలికి వచ్చాడు పశువుల జోలికి వస్తే ఆ పశువులు ఆ కొన్ని వాటిని వాళ్ళు చంపేశారు కొన్ని వాటిని బ్రతకనిచ్చారు పనికి వచ్చేటువంటి వాటిని బ్రతకనిచ్చారు పనికి రానిటువంటి వాటిని చంపేశాడు ఆగాగు రాజును బంధించి తీసుకొచ్చాడు అప్పుడు దేవుడు తమియల దగ్గరకు వచ్చాడు సౌలు ఇలాగ వచ్చినప్పుడు అడిగాడు నువ్వన్నీ కూడా చంపేసావా అని చెప్పేసి అన్నప్పుడు చంపేస్తాను అన్నాడు ఆ ఇద్దులను ఎక్కడవి గుర్రెల అరుపులు ఎక్కడివి అన్నాడు అప్పుడు ఆయన తన్నాడు నువ్వు బలులు అర్పించట కంటే మాట వినటం శ్రేష్టం అన్నాడు చాలామంది కూడా నేను ఎంత ఇస్తున్నానో అంత ఇస్తున్నానో ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఆ దేవుడు నా పట్ల సంతోషిస్తున్నాడు అనుకుంటారు లే మాట ప్రకారం చేస్తే నువ్వు చాలా గుర్తించబడతావు మాట ప్రకారం చేయాలి ఆయన మాట వినకోకుండా సౌలు చేసిన పని ఏంటంటే మంచి వాటిని తీసుకొచ్చి ఇచ్చాడు బలి అర్పించవచ్చు అని ఏ దేవుడికి తెలీదా ఏండి అవి బతికి తీసుకురామని బతికించి తీసుకురామని కానీ చెప్పని వాటిని చేసాడు అందుకని అతను రాజ్యాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని కోల్పోయాడు అధికారం కోల్పోయాడు పిల్లలు ప్రాణాలు పోయినాయి ఆఖరికి తన ప్రాణం తానే తీసుకున్నాడు ప్రభునంద ప్రియులారా ఇలాంటి పరిస్థితి అతనికి ఎందుకు కలిగిందంటే దేవుని మాట ప్రకారం చేయలేదు కనుక సంఘంలో నీ నిజ జీవితంలో నువ్వేం చేస్తున్నావు దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నావా నష్టపోయాను దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటున్నారు కనుక దేవుడు నీకు ఎలా అన్యాయం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేస్తాడు ఆయన అన్యాయం చేయడు నీ చేతులారా నీవే దేవుని మాట ప్రకారం నువ్వు చేయడం లేదు నువ్వేదో కపట బుద్ధి పెట్టుకున్నావు అతిశయపడుతున్నావు గర్వాన్ని పడుతున్నావు ఘనత పొందాలనుకుంటున్నావు నేను ప్రజల చేత మెప్పించుకోవాలనుకుంటున్నావు నేను అందరి చేత గనుడను అనిపించుకోవాలనుకుంటున్నాం అందుకనే అనేక విధాలుగా ఉద్యోగరీత్యా ఆరోగ్యరీత్యా సంతోష సమాధాన రీత్యా అనేక విధాలుగా నష్టపోతున్నాం ప్రియా చోదరి సహోదరుడా నువ్వు అలాగే చేయకూడదని చెప్పి నీకు మనం చేస్తా ఉన్నాను ఇరమయో గ్రంథం ఇరు ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో దేవుడు ఏమంటున్నాడంటే నా మాట శుద్ధి వంటిది కాదా అగ్ని వంటిది కాదా అంటాడు శుద్ధి ఏం చేస్తుంది బద్దలు కొట్టేస్తుంది దేవుని వాక్యం కూడా శుద్ధి వంటిదే అది నలగొట్టేస్తుంది ఆ వాక్యం కింద నువ్వు నలిగిపోవాలి ఆయన మాట చెప్పినట్టుగా చేయాలి అప్పుడు నువ్వు మీరు పొందుతావు దీవించబడతావు ఆశీర్వదించబడతావు నీ స్థితి స్థిరపరచబడుతుంది అనేక విధాలుగా అభివృద్ధి పడతాం పేదలు కూడా వలవేసేటప్పుడు చేపలేం పెట్టలేదు అప్పుడు ప్రభు చెప్పాడు నీ ధోరణి లోతుకు నడిపించి వలవే కుడి పక్కన వలవే అన్నాడు అలాగన ఆయన చెప్పాడు అయ్యా అంతా కూడా చేపలు పెట్టాం కానీ చేప కూడా పట్టలేదు ఆయనను నీ మాట చొప్పున చేతు చెప్పి చెప్పి వలవేసినప్పుడు విస్తారమైన చేపలు పెట్టాడు లోక స్వార్థ ఐదు అధ్యాయం ఐదవ వచ్చినప్పుడు కారణం ఏంటంటే ఆయన మాట ప్రకారం చేస్తున్నప్పుడు విస్తారమైన సేవలు పెట్టాడు ఈ రా ఈ సమయంలో కూడా దేవుని మాట ప్రకారంగా చేయి ఉద్యోగంలో అభివృద్ధి పడతాం వ్యాపారంలో అభివృద్ధి పడతాం ఇంట్లో సంతోష సమాధానం వస్తుంది అండ్ సకల సమృద్ధి కలుగుతుంది ఉన్న వ్యాధి పోద్ది రోగం పోద్ది సమస్యలు పోతాయి కష్టాలు పోతాయి నీ ఇబ్బందులు పోతాయి నీకున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతాయి ఆయన మాట ప్రకారం చేస్తే విస్తారమైన దీవెనలు నీవు పొందుకుంటావని చెప్పి నీకు మనం చేస్తున్నాను అందుకని ఆయన మాట ప్రకారంగా చేయటానికి ప్రభువ నన్ను నీ మాట ప్రకారంగా చేయటానికి నన్ను బలపరచుమని చెప్పి ప్రార్థించు సోదరి సహోదరుడా మోషే ఆ మాటను ధిక్కరించి చేసినందువలన కానాను రాజ్యంలో కానాను దేశంలో ప్రవేశించలేకపోయాడు అలాంటి పొరపాటు నువ్వు చేయొద్దని చెప్పి నీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములు కారణభూతుడా మా యేసు రాజా నీకు వందనాలు నైనా ఈరోజు మీరు అందించిన ఈ వర్తమానం కొరకై నీకు వందనాలు మోషే నీ మాటకు నైనా వ్యతిరేకముగా తన మాటను నెరవేర్చుకున్నాడు తండ్రి అలాగున ఆయా ఘనతను పోగొట్టుకున్నాడు కానాను దేశంలో ప్రవేశించలేకపోయాడు తండ్రి నీ మాట యొక్క విలువను గుర్తించలేకపోయాడు అలాంటి వారమేం కాకుండా నీ మాట ప్రకారం చేసి ఆశీర్వదించబడే భాగ్యం అయా బిడ్డలకు ఈ వర్తమానం విన్నటువంటి సోదరి సహోదరులకును మాకును అందరికీ దాయిచ్చేమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొనిచ్చు నాన్న పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియా సోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామండి మా జర్శం ఫౌండేషన్ ద్వారా మీరు వింటున్నటువంటి వర్తమానం మరి అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారండి మీ అందరి కొరకు మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా అనేక మంది కూడా మరి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మాకు వాట్సాప్లో పంపిస్తున్నారు చాలా మంచిదండి మీ అవసరాలు కూడా మాకు తెలియపరచండి అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం చర్చి ఎక్స్రెషన్ చేస్తున్నాం దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి మీ అవసరాలు ఏదైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్లు మరి దీంట్లో ఉన్నాయి ఆ యొక్క టీవీలో మీకు తెలియపరచబడుతుంది కనుక దాని ద్వారా మీ వర్తమానాలు మాకు తెలియ చెప్పండి చూస్తాం దేవుని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసమైన శనిధి కూడి ఉన్నటువంటి మనందరికొన పరిశుద్ధులకును ఈ టీవీ యంత్రము ద్వారా దేవుని వాక్యం అన్నటువంటి బిడ్డలందరికూ సర్వదా తోడయుండి కాపాడి నడిపించునుగాక ఆమె ఆమె మీ అందరికీ వందనాలండి